నెల 14వ తేదీ అనగా డిసెంబర్ 14, 2020 కార్తీక అమావాస్య రోజున సోమావతి అమావాస్య రాబోతోంది. ఎంతో శక్తివంతమైనటువంటి ఈ రోజున 3 పర్వదినాలు ఒకే రోజున వస్తున్నటువంటి అత్యంత పుణ్యదినంగా దీన్ని పేర్కొనవచ్చు. ఎందుకంటే కార్తీక అమావాస్య, కార్తీక సోమవారం మరియు సోమావతి అమావాస్య ఈ 3 పర్వదినాలు కూడా ఒకే రోజున రావడం వలన ఈ రోజుకు ఎంతో శక్తి ఉంటుంది. ఇలాంటి రోజు మళ్ళీ రాకపోవచ్చు కూడా. కాబట్టి ఇలాంటి శక్తివంతమైన పవిత్రమైన రోజున ఒక చెట్టు కొమ్మను తీసుకొచ్చుకొని మన ఇంట్లో కనుక పెట్టుకుంటే మీ ఇంటికి ఉన్నటువంటి దరిద్ర ఈతి బాధలన్నీ పోయి మన ఇంటికి అదృష్టం పడుతుంది. జీవితంలో ఊహించినటువంటి రీతిలో ఎదుగుదల అనేది కనబడుతుంది. సోమవారం అమావాస్య వస్తే సోమావతి అమావాస్య అని పేర్కొనడం జరుగుతుంది. సోమవారం రోజున అమావాస్య రావడం అనేది హిందువులు ఎంతో పవిత్ర దినంగా భావించేటటువంటి రోజు. ఇలాంటి పవిత్రమైన రోజు కోసం చాలామంది ఎదురు చూస్తారు కూడా. ఆ రోజు అత్యంత శక్తులు ఆ మహాశివలింగంలో ఉండడం వలన ఎంతో ఎదురు చూస్తూ ఉంటారు భక్తులు ఈ రోజు కోసం. కాబట్టి ఈరోజు ఆ మహాశివయ్యను ప్రార్థించడం ద్వారా శివలింగానికి అభిషేకం చేయడం చాలా మంచిది. పరమేశ్వరుణ్ణి ఆరాధించేటటువంటి ఆ ముక్కోటి దేవతలు, అన్ని రకాల శక్తులు, నవగ్రహాల యొక్క శక్తులు, ఇవన్నీ కూడా ఈ రోజున అంటే సోమావతి అమావాస్య రోజున శివలింగంలో నిక్షిప్తమై ఉంటాయి. ఈరోజు మహాలింగార్చన చేయడం ద్వారా మనం అనుకున్నది తప్పక నెరవేరుతుంది. కోటి జన్మల యొక్క పుణ్యాన్ని మనం పొందగలుగుతాము. ఈరోజు ఇలా చేయడం వలన మనం తెలిసో తెలియకో చేసినటువంటి తప్పులు పాపాలు అన్నీ కూడా తొలగిపోతాయి. మహాశివ పురాణంలో సోమావతి అమావాస్య గురించి ఎంతో గొప్పగా వివరించడం అనేది జరిగింది. సోమావతి అమావాస్య రోజు ఉపవాసాన్ని ఆచరించి రావి చెట్టుకు 108 ప్రదక్షిణాలు చేస్తే కనుక జాతకంలో ఉన్నటువంటి సకలమైనటువంటి దోషాలు కూడా తొలగిపోతాయి. ఈరోజు శివలింగానికి పాలు నీళ్లు సమర్పించి ఓం నమశివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని 108 సార్లు జపిస్తే చాలు, పితృదోషం, గ్రహదోషం, శని దోషాలు పూర్తిగా పోతాయి. అదేవిధంగా ఈరోజు విష్ణు పూజను తులసి మొక్క దగ్గర చేసినట్లయితే మంచి ఫలితం దొరుకుతుంది. సోమవతి అమావాస్య గొప్పతనాన్ని వివరించేటటువంటి ఒక పురాణ కథ ఉంది. పూర్వం ఒక సాధువు ఒక వర్తక వ్యాపారి ఇంటికి వస్తూ ఉండేవాడు. ఆయన ఒకసారి ఆ ఇంటికి వచ్చినప్పుడు పెళ్లి కాని ఆ వ్యాపారి కూతుర్ని చూసి దీవించకుండా వెళ్ళిపోతాడు. ఆ సాధువు ఎందుకు దీవించ వెళ్ళలేదా అని పురోహితుణ్ణి పిలిచి అడుగుతాడు ఆ వ్యాపారి. ఆ పురోహితుడు ఆమె జాతకం చూసి ఈమెకు వివాహం జరిగితే భర్త వెంటనే చనిపోతాడు అని చెప్తాడు. ఇది విన్న ఆ కుటుంబం ఎంతో శోకిస్తుంది. దీనికి పరిష్కారం చెప్పమని ఆ పురోహితుణ్ణి అడుగగా దానికి పురోహితుడు ఇలా చెప్తాడు. సింహాల ప్రాంతంలో ఒక చాకలి స్త్రీని కుంకుమ అడిగి నుదుటన ధరిస్తే దోషం పోతుంది అని చెప్తాడు. ఆ విధంగా ఆ చాకలి స్త్రీని చేరుకున్న ఆ కన్య కొన్ని రోజులు ఆ ఇంట్లో పనులు చేసి ఈ సోమవతి అమావాస్య రోజున ఆమె కుంకుమను పొందుతుంది. ఆ తర్వాత రావి చెట్టు చుట్టూ 108 ప్రదక్షిణాలు చేసి చెయ్యగానే ఆమె జాతకంలోని దోషం తొలగిపోతుంది. అందుకే సోమవతి అమావాస్య రోజున శివాలయంలో ఉండే రావి చెట్టుకు 108 ప్రదక్షిణాలు చేస్తే జాతక దోషాలు పోతాయని చెప్తారు. ఈరోజు పెళ్లి కాని ఆడపిల్లలు ఇలా ప్రదక్షిణలు చేస్తే మంచి భర్త లభిస్తాడట. ఎవరైనా ఈరోజు ఇలా చేస్తే వారు కోరిన కోర్కెలు తీరుతాయి. సోమవతి అమావాస్య రోజు శివలింగాన్ని బిల్వపత్రాలతో పూజిస్తే సంపూర్ణమైనటువంటి ఆరోగ్యం లభిస్తుంది. ఆరోగ్యంతో కూడా అష్టైశ్వర్యాలు సిద్ధించుతాయి. అంతేకాకుండా సిరి సంపదలతో వారి ఇల్లు తులతూగుతుంది. మందార పువ్వులను అభిషేకానంతరం సమర్పిస్తే మంచి పిల్లలు పుడతారు. పిల్లలు పుట్టి ఉంటే వారు అభివృద్ధిలోకి వస్తారు, బుద్ధిమంతులు అవుతారు. పిల్లల కాపురం బాగోకపోతే అదే రోజున తెల్ల గన్నేరు పూలతో పూజ చెయ్యాలి. మరియు భార్యాభర్తల మధ్య తగాదాలు తొలగిపోవాలంటే పసుపు పచ్చని గన్నేరు పూలతో కానీ
మద్ది చెట్టు పూలతో కానీ లేదా తెల్లగా ఉండేటటువంటి పువ్వులతో అభిషేకానంతరం పూజ చేస్తే భార్యాభర్తల మధ్య అనుబంధం సఖ్యత ఉంటుంది. దేవీ భాగవతంలో 6వ స్కందంలో పేర్కొనబడినట్లు విష్ణుమూర్తి లక్ష్మీదేవితో ఇలా అన్నాడు, లక్ష్మీ నేను శివుడు ఇద్దరం ఒక్కటే. ఎవరైతే విష్ణువును పూజించి శివుణ్ణి తిట్టినా శివుణ్ణి పూజించి విష్ణువును తిట్టినా వారు నరకాన్ని పొందుతారు. ఎంతకాలం నరకంలో ఉంటారంటే సూర్యచంద్రులు ఉన్నంత వరకు కూడా ఉంటారు, అంటే అంత ఘోరమైనటువంటి నరకాన్ని వారు పొందుకుంటారు అని చెప్పాడు. శివపురాణం ప్రకారం ఒకసారి మహాశివుడు నందీశ్వరునితో ఇలా చెప్పాడు, నిజానికి సోమవతి అమావాస్య అంటే నాకు చాలా ఇష్టం, కానీ భక్తులు ఈరోజు నాకంటే నాకు ఇష్టమైన విష్ణువును పూజిస్తే నేను చాలా సంతోషిస్తానని చెప్పాడు. విష్ణుమూర్తి రావి చెట్టు రూపంలో భూలోకంలో ఉంటాడు, అందుకే ఈరోజు రావి చెట్టుకు పూజ చేసినా ప్రదక్షిణం చేసినా అది విష్ణు పూజతో సమానం కనుక ఆ విష్ణు పూజ నాకు ఆనందాన్ని కలిగిస్తుంది. అప్పుడు నేను వారికి శుభాలు ఐశ్వర్యాలు కలిగిస్తాను అని నందీశ్వరునితో శివుడు చెప్పినట్లుగా శివపురాణంలో పేర్కొనబడింది. అప్పటి నుంచి శివుడికి విష్ణువుకు భేదం లేదని గ్రహించి వారిద్దరిని సమానంగా పూజించే వీలుగా ఈ సోమవారం అమావాస్య కలిసిన ఈ సోమవతి అమావాస్య రోజు రావి చెట్టుకు ప్రదక్షిణలు చేస్తారు. ఎప్పుడో కృతయుగంలో ఈ పర్వదినం రోజు నందీశ్వరుడు రావి చెట్టుకు ప్రదక్షిణలు చేశాడు. అప్పటి నుండి రావి చెట్టుకు ప్రదక్షిణలు చేసే పరంపర మొదలయ్యింది. ఇక ఎంతో శక్తివంతమైనటువంటి సోమవతి అమావాస్య రోజు ప్రతి ఒక్కరూ కూడా ఇంటికి నరదిష్టి, నరపేడ, నరఘోష పోవడానికి ఈ చిన్న పరిహారం చేస్తే చాలు, మీ ఇంటికి నరదిష్టి పోయి ఇంట్లోని వారికి అన్ని శుభాలే కలుగుతాయి. ఈరోజు గార చెట్టు యొక్క ఒక కొమ్మను తీసుకొచ్చి, ఈ గారమండ చెట్లు అనేవి ప్రతి ఊర్లో కూడా ఉంటాయి, మీకు తెలియని పక్షంలో మీ పెద్దవారిని అడగండి చెప్తారు. ఆ గార చెట్టు యొక్క కొమ్మను సేకరించి మీ ఇంటి ముందు గోడపై ఒక కొమ్మను పెట్టి దానిపైన కొంత బరువును ఉంచండి. ఇలా ఈ శక్తివంతమైన రోజున చేయడం ద్వారా మీ ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ అంతా పోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. ఎటువంటి చెడు శక్తుల్ని మీ ఇంట్లోకి రాకుండా అడ్డుకుని మీ ఇంటిని రక్షిస్తుంది. అంతటి శక్తి ఈ గార చెట్టు యొక్క కొమ్మకు ఉంటుంది. ఎందుకంటే ఈ గార చెట్టులో మనల్ని రక్షించేటటువంటి అతీంద్రియ శక్తులు ఉంటాయి. అత్యంత శక్తులు ఉండేటటువంటి ఈ రోజున ఇలా ఈ గార చెట్టు యొక్క కొమ్మను తెచ్చి ఇంటి ఎదురుగా పెట్టుకుంటే ఎటువంటి దుష్టశక్తులు మనల్నేవి చేయలేవు. అదేవిధంగా ఎంతో శక్తివంతమైనటువంటి ఈ రోజు ఇంటి ద్వారానికి మరియు మీరు నడిపేటటువంటి వాహనాలకు నిమ్మకాయలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి కట్టడం ద్వారా అపమృత్యు దోషాలు తొలగి అంతా శుభం కలుగుతుంది. కాబట్టి 3 పర్వదినాలు ఒకే రోజు వచ్చినటువంటి ఈరోజు ఈ విధి విధానాలు పాటించి సకల ఐశ్వర్యాలు పొందుకుంటారని ఆశిస్తున్నాం.